దీని పేరు చిట్టి. ఇది ఒక రోబో. రోబోనా? ఏంటి అబద్ధాలు ఆడుతున్నావు? నిజమేనమ్మా, ఐ యామ్ రోబో. స్పీడ్ 1 టెరాహెర్ట్జ్, మెమరీ 1 జెటాబైట్. ఫ్రెండ్స్, ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీ స్కూల్ అయితే గనక దానికి ప్రిన్సిపల్ మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవుతుంది. ఇక్కడ మీకు మాస్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా ప్రతి ఒక్క కేటగిరీలో క్లాస్ దొరుకుతుంది. ఇండస్ట్రీలోని అత్యంత పవర్ఫుల్ సైన్స్ ఫిక్షన్ మూవీ అయిన రోబో గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇందులో మనిషి మరియు మెషిన్ మధ్యలో లవ్ యాంగిల్ ని చూపించారు. దానికంటే కూడా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ మూవీలోని యాక్షన్. ఈ లెవెల్ ని టచ్ చేయడం అనేది బాలీవుడ్ కి చాలా కష్టం. రజనీకాంత్ ఈ మూవీలో డబుల్ రోల్ చేశారు. అందులో ఒకటి చిట్టి అయితే మరొకటి డాక్టర్ వసీకర్ రోల్ ప్లే చేశాడు. ఇందులో ఐశ్వర్య రాయ్ సనా క్యారెక్టర్ ను చేసింది. శంకర్ గారి డైరెక్షన్ లో ఈ మూవీ 1 అక్టోబర్ 2010 రిలీజ్ అయింది. దీని బడ్జెట్ దాదాపు 150 కోట్ల రూపాయలైంది. ఈ రోజు ఈ మూవీని ఏ విధంగా తీసారో మరియు ఈ మాస్టర్ పీస్ మూవీలో ఎంతవరకు విఎఫ్ఎక్స్ ని యూజ్ చేశారో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను స్టార్ట్ చేసేదానికంటే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్ గా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ఆన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సీన్ లో చిట్టిని మొదటిసారి మూవీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ సీన్ ని సిజీఐ హెల్ప్ తో మూవీలో చూపించారని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ అలాంటిది ఏమీ లేదు. విఎఫ్ఎక్స్ టీమ్ దీనికోసం టెక్నికల్ టీమ్ హెల్ప్ తీసుకుంది. వాళ్ళు సేమ్ ఒక చిట్టిలాగా కనపడే ఒక మెకానికల్ రోబోట్ ని తయారు చేశారు. చాలా వరకు అందులో ప్రోగ్రామ్ ని కూడా ఇన్స్టాల్ చేశారు, కానీ దాన్ని రన్ చేయడానికి కొంతమంది వ్యక్తుల అవసరం ఉండింది. ఎలాంటివంటే దాన్ని ముందుకు వెనక్కు నడపడం కోసం కొంతమంది వ్యక్తులు అవసరమయ్యారు. ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు బ్లూ అండ్ గ్రీన్ కలర్ క్లాత్స్ ని ధరించి రోబోట్ కి సపోర్ట్ ఇవ్వడం ఇక్కడ మీరు చూడొచ్చు. మెకానికల్ టీమ్ దాన్ని యాక్షన్ లో చూపించడం కోసం రిమోట్ కంట్రోల్ ని కూడా యూజ్ చేసింది. నిజంగా ఇది చాలా అద్భుతమైనదనే చెప్పాలి. ఇంత హార్డ్ వర్క్ డెడికేషన్ ని బహుశా ఏ మూవీ మేకర్ చూపించకపోవచ్చు. ఈ ప్లేస్ లో డాక్టర్ వసీకర్ రోబోట్ చిట్టికి యాక్షన్ చేయడం చూపిస్తున్నాడు. ఇందులో మీరు అతను తన ల్యాబ్ లో ఉండడం, ఇక్కడ ఈ రోబోట్ అతని ముందు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండడం ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ సీన్ షూటింగ్ చెన్నైలోని విఎఫ్ఎక్స్ స్టూడియోలో చేయడం జరిగింది. ఇక్కడ ఈ స్టూడియో పూర్తిగా బ్లూ బ్యాక్గ్రౌండ్ లో కవర్ చేయబడి ఉంది. స్టూడియోలో చాలా ఎక్కువగా ట్రాకింగ్ పాయింట్స్ మరియు సెన్సార్స్ కూడా ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ ఒక ఆర్టిస్టు ట్రాకింగ్ సెన్సార్ సూట్ వేసుకుని ఉండడం ఇక్కడ మీరు చూస్తున్నారు. మొట్టమొదట అతను యాక్షన్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ తో షూట్ చేశారు. దాని తర్వాత దాన్ని విఎఫ్ఎక్స్ ద్వారా రోబోట్ లోకి కన్వర్ట్ చేశారు. ఇక్కడ ఈ స్టూడియో బ్యాక్గ్రౌండ్ ని కూడా ల్యాబ్ లాగా మార్చేశారు. ఎప్పుడైతే చిట్టి పూర్తిగా రెడీ అవుతాడో అప్పుడు అతనికి మొదటిసారి మాస్క్ పెడతారు. ఇది అదే టైమ్ లోని సీన్. దీనికోసం నిజంగానే రజనీకాంత్ లాగా కనపడే సిలికాన్ మాస్క్ ని తయారు చేశారు. దాన్ని షూటింగ్ టైమ్ లో ఆ మెకానికల్ రోబోట్ కు పెట్టారు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మీరు ఇక్కడ దీన్ని చూడొచ్చు. ఈ ప్లేస్ లో షూటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే సన చిట్టిని తన ఫ్యామిలీ మెంబర్స్ కి పరిచయం చేస్తుందో ఈ సీన్ ఆ టైమ్ లోనిది. నిజానికి షూటింగ్ ని మొదట ఓ క్రోమో స్టూడియోలో చేశారు, అంటే దీన్ని విఎఫ్ఎక్స్ స్టూడియోలో చేశారు. దాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. గ్రీన్ కలర్ సూట్ లో మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఈ విధంగా మరో మెకానికల్ హెడ్ ని తన మెడకు దగ్గరగా అటాచ్ చేసి ఉంచాడు. తర్వాత దాన్ని ఈ విధంగా రిమూవ్ చేశాడు. దీని షూటింగ్ కోసం మరో మెకానికల్ హెడ్ ని కూడా తయారు చేశారు. దాన్ని ఈ విధంగా ఆర్టిస్ట్ బాడీకి అటాచ్ చేశారు. తర్వాత ఆర్టిస్ట్ యొక్క గ్రీన్ ఫేస్ ఏరియాని రిమూవ్ చేసి రజనీకాంత్ పార్ట్ ని షూటింగ్ టైమ్ లో కలిపారు. ఇక్కడ కేవలం ఐశ్వర్య రాయ్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ని మాత్రమే షూట్ చేశారు. తర్వాత ఐశ్వర్య రాయ్ తో పాటు చిట్టిని చూపించడం కోసం ఆ క్రోమా చిట్టిని యూజ్ చేశారు. ఈ ప్లేస్ లో రజనీకాంత్ యొక్క 2 రోల్స్ ని ఒకేసారి చూపిస్తారు. నిజానికి ఎప్పుడైతే డబుల్ రోల్ ని షూట్ చేస్తారో అప్పుడు దానికోసం ఒకే సీక్వెన్స్ ని 2 సార్లు షూట్ చేయాల్సి ఉంటుంది. ఆర్టిస్టులను వేర్వేరు ప్లేసెస్ లో కూర్చోబెట్టి షూటింగ్ చేస్తారు. దాని తర్వాత ఒక క్యారెక్టర్ ని ఫేస్ మాస్క్ మరియు విఎఫ్ఎక్స్ ద్వారా రిమూవ్ చేస్తారు.
ఇక్కడ మీరు బిల్డింగ్ లో మంటలంటుకునే సీన్ కు సంబంధించిన బిహైండ్ ది సీన్ ని చూడొచ్చు. ఈ ప్లేస్ లో చిట్టి ఆ మంటల్లో చిక్కున్న ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం వస్తాడు. ఎప్పుడైతే అతను చిన్న చిన్న గుడిసెల్లోకి వెళ్తాడో అప్పుడు అతనికి కూడా మంటలంటుకుంటాయి. ఆ గుడిసెల్ని మంటల్లో కాలుతూ ఉండడం చూపించడానికి నిజానికి ఆ గుడిసెల్ను స్టూడియో లోపల తయారు చేసి వాటికి మంటలంటించారు. ఈ సీక్వెన్స్ కోసం ముందే ప్రీ విజువలైజేషన్ ని తయారు చేసుకున్నారు. దాని ప్రకారంగానే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ ప్లేస్ లో చిట్టికి పూర్తిగా మంటలంటుకుంటాయి. ఇక్కడ ఫేమస్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ని చూస్తున్నారు. అతను ఈ సీన్ కోసం ఒక వ్యక్తికి నిప్పంటించాడు. అయితే ఈ మంటలను పూర్తిగా కంట్రోల్లో ఉంచి చేయడం జరిగింది. ఆ సమయంలో ఆ స్టంట్ మ్యాన్ ఒక స్పెషల్ షూట్ ని కూడా వేసుకున్నాడు. అలా ఎందుకు చేశారు అంటే దానివల్ల దీన్ని పూర్తిగా రియల్ గా చూపించవచ్చు. అంటే అది మనకు చూడడానికి పూర్తిగా రియల్ గా అనిపిస్తుంది. దాని తర్వాత ఎక్స్ప్రెషన్ ని చూపించడం కోసం, అంటే పరిగెడుతూ ఉండడం చూపించడం కోసం గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో రజనీకాంత్ గారు పరిగెత్తుతూ ఉండడం షూట్ చేశారు. దాని తర్వాత దాన్ని విఎఫ్ఎక్స్ ద్వారా రియల్ సీన్ తో కలిపి చూపించారు. చివర్లో చిట్టి అపార్ట్మెంట్ నుండి ఒక అమ్మాయిని కాపాడుకుని తీసుకొస్తాడు. ఆ సీక్వెన్స్ యొక్క షూటింగ్ ని ఒక మెకానికల్ రోబోట్ తో చేశారు. దానికోసం రోబోట్ ని క్రేన్ తో అటాచ్ చేసి స్లైడ్ చేశారు. ఇక్కడ ఆ అమ్మాయి మెకానికల్ రోబోట్ చేతుల్లో ఉండడం చూస్తున్నారు. దాని తర్వాత సీన్ లో ఇక్కడ అమ్మాయి పరిగెడుతూ వెళ్లి ఎదురుగా వస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ కి తగులుతుంది. దాని షూటింగ్ ని ఈ విధంగా చేశారు. సో ఫ్రెండ్స్, దీని గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.